మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. లక్షలాది మందికి దర్శన భాగ్యాన్ని అందించిన ఆ పార్వతీ తనయుడు నిమజ్జనానికి బయలుదేరాడు. సప్తముఖాలతో బిర్లా మందిర్లో కొలువు తీరిన భగవంతుని చూస్తూ ప్రయాణం సాగించాడు. అమరవీరులకు చిహ్నంగా వెలువెత్తిన తన ఎత్తు రూపాన్ని గమనిస్తూ రాష్ట్ర పాలనకు కేంద్ర బిందువైన సెక్రటరేట్ మీదుగా గంగమ్మడికి చేరాడు. అశ్వాలతో పోలీసులు గస్తీ కాయగా పోలీస్ బృందాల భద్రతా వలయం మధ్య కైరతాబాద్ గణేష్ కమిటీ పూజలు అందుకుంటూ ఆనందంతో చిందిస్తున్న భక్తజనం ఆటపాటలు చూస్తూ ఇక బాయ్ బాయ్ అంటూ గంగమ్మ ఒడికి చేరారు. వేలాది సంఖ్యలో భక్తులు, వందల సంఖ్యలో డ్రోన్ల కెమెరాలో బొజ్జగణపై చిత్రం పదిలంకాగా మరో ఏడాదికి మరలా వస్తానంటూ అమ్మ ఒడికి చేరారు. ఖైరతాబాద్ గణపతి నిమజ్జన విశేషాలతో నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఖైరతాబాద్ గణపతిగా నవరాత్రులు పూజలు అందుకున్న సప్తముఖాల గణపతి నిమజ్జన వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఖైరతాబాద్ నుంచి ఉదయం 7 గంటల సమయంలో నిమజ్జన యాత్ర ప్రారంభం కాగా పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య మధ్యాహ్న సమయంలోగా నిమజ్జనం పూర్తి చేయాలన్న వారి టార్గెట్ పాలించింది. అశ్వపు దళం ముందు నిలిచి దారి చూపగా పోలీస్ భద్రతా వలయంగా ముందు నిలవగా వివిధ దేవతామూర్తుల ప్రతిమల ప్రదర్శన మధ్య ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి బయలుదేరారు. ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా బిర్లా మందిర్ చేరుకోగా సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం కాస్త నెమ్మదిగా గణపయ్య పర్యటన సాగింది. బిర్లా మందిర్లో కొలువు దిగిన గణపతిని చూస్తూ అదే మార్గంలో ప్రయాణం సాగించగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుంచి స్వామివారు నిలువెత్తు రూపం 70 అడుగులు చూడముచ్చటగా కనిపించగా భక్తులు ఆ దృశ్యాన్ని తమ సెల్ఫోన్లో బంధించగా ఇక డ్రోన్ కెమెరాలు వందల సంఖ్యలో స్వామివారి చుట్టూ తిరుగుతూ అక్కడి కొలాహల వాతావరణాన్ని వీడియోల రూపంలో సోషల్ మీడియాకు చేర్చాయి. అమరవీరుల స్తూపం ఎత్తుకు సరిపడ ఎత్తులో ఆ చుట్టూ తిరిగి వెళ్లగా అక్కడ అద్దాల్లో స్వామివారి ప్రతిబింబంతో పాటు సెక్రటరియేట్ రూపం చూడముచ్చటగా కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్పై నిమజ్జన వేడుకలు పరిశీలించగా ఖైరతాబాద్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న మొదటి ముఖ్యమంత్రిగా పేరును అందుకున్నారు. సెక్రటరియేట్ మీదుగా స్వామివారి బాహుబలి క్రేన్ వద్దకు చేరుకోగా సుమారు మధ్యాహ్నం 1 గంటన్నర సమయానికి నిమజ్జన వేడుకలను ముగించి తమ టార్గెట్ ను పోలీసులు పూర్తి చేసుకున్నారు. ఖైరతాబాద్ బొజ్జగణపయ్యను చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు అక్కడ క్యూ కట్టగా భారీ వినాయక రూపాన్ని చూసి మనసులో వారి కోరికలను మొక్కుకోవడంతో పాటు దండాలు పెడుతూ వేడుకోగా యువత నృత్యాలు, యువత కేరింతల మధ్య అట్టహాసంగా విజయవంతంగా ఖైరతాబాద్ నిమజ్జన వేడుకలు పూర్తయ్యాయి. కంటర్మెంట్ గులాబీ కలకల్లాడింది. చాలా రోజుల తర్వాత గులాబీకి పూర్వ వైభవం కనిపించింది. పార్టీ ట్రెండ్లు కలర్ఫుల్గా గులాబీ కండువాలతో కంటర్మెంట్లు సందడి చేశారు. పార్టీ అధిష్టాన పెద్దల పిలుపుతో కంటర్మెంట్ గులాబీ శ్రేణులు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎవరి అనుచరులతో వాళ్లు తమ బలం తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు పోటీ పడ్డారు. సెక్రటరియేట్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కంటర్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవి కొరకు పోటీ పడుతున్న నాయకులు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడంతో కంటర్మెంట్ లో గులాబీకి పూర్వ వైభవం కనిపించింది. కంటర్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత తన అనుచరవర్గంతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 3వ వార్డు అన్నానగర్ చౌరస్తలో తెలంగాణ తల్లి విగ్రహానికి బాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార బలంతో సెక్రటరియేట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సమంజసం కాదని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో సెక్రటరియేట్ నిర్మాణం జరిగిందని, సెక్రటరియేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం సబబు కాదని ఆమె అన్నారు. నివేదిత వెంట సీనియర్ నాయకులు గజ్జల గోపాల్, దాసరి కరుణకుమార్, రాకేష్తో పాటు మరో 5 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమగడ్డగా ప్రసిద్ధిగాంచిన అన్నానగర్ చొరస్తాలో బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాసులు తమ అనుచరవర్గంతో కలిసి గులాబీమయంగా తీర్చిదిద్దారు. పార్టీ పెద్దల పిలుపుతో అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. గులాబీ శ్రేణులంతా మెడలో కండువాలు ధరించి జై తెలంగాణ నినాదాలతో మారుమ్రోగించి గులాబీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెక్రటరేట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ వచ్చిందని, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని మాజీ
సభ్యురాలు అనితా ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ కోసము ఉద్యమం చేసిన మన తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారు మరియు ఎంతోమంది ఉద్యమ నాయకులు, ఉద్యమం చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఇవాళ అందరూ కోరుకున్నది ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనేసి. కానీ ఇవాళ మరియు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం మంచిది కాదనేసి నేను ఇవాళ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి వెళ్తారని భావించిన వారికి టీఎన్ శ్రీనివాస్ షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సెక్రటరియట్ సృష్టికర్త కేసీఆర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై టీఎన్ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అది సబబు కాదని టీఎన్ శ్రీనివాస్ విమర్శించారు. సెక్రటరియట్ వద్ద ఏర్పాటు చేయాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం అని, అంతేకాని రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. సెక్రటరేట్ కట్టినటువంటి ఘనత మా కేసీఆర్ గారికే దక్కుతుంది. ఎందుకంటే వారు యావత్ ప్రపంచంలో అన్నీ చూసి ఈ విధంగా సెక్రటరేట్ కట్టాలని చెప్పి తెలంగాణని బ్రాండ్ అంబాసిడర్గా తీర్చిదిద్దాలని చెప్పి ఆ యొక్క సెక్రటరేట్ని కడితే ఈరోజు రాజీవ్ గాంధీ గారు బొమ్మ తెచ్చిపెట్టడం చాలా ఎటువంటి సమంజసం కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మరి మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఇంకా ఆపోజిషన్ ఉన్నట్టు, మరి ఏదో క్యాటరింగ్ దుకాణం పెట్టుకున్నట్టు, మరి చింతపండు పులుసు విసుకుతా, కారం పొడి గుప్పిస్తా, పసుపు కళ్ళలో కొడతా, కారం కళ్ళలో కొడతా అని చెప్పి ఇంకా మాట్లాడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇవన్నీ మానుకోవాలి మీరు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సీనియర్ నాయకులు పనస సంతోష్, మహంకాళి షెర్విన్, వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాస్, కనకయ్య, శ్యామ్ రెడ్డి, ప్రకాశ్ పొన్నాల, బాబు వాహబ్, అజ్జుబాయ్ హమీద్, ఎల్లేష్ ఫసీబాయ్, జోడీ బ్రదర్స్ ప్రశాంత్ బాబు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో కంటర్మెట్ మాజీ సభ్యులు యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. కంటర్మెంట్ 8వ వార్డు బొల్లారంలో బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు రవికుమార్, సుశీల్ చంద్రకుమార్, బాలరాజు, గిరి, మురళి, శివ తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు పిలుపుతో కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత కంటోన్మెంట్ బీఆర్ శ్రేణులు నిరసనతో కథం తొక్కారు. గులాబీ కండువాలతో ప్రత్యక్షమైన కార్యకర్తలను చూసిన నాయకుల్లో మరింత నూతన ఉత్సాహాన్ని నింపింది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవి కొరకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో కంటోన్మెంట్ కు బీఆర్ఎస్ కొత్త బాస్ రానున్నారు. పదవిని ఆశిస్తున్న టీఎన్ శ్రీనివాస్ సైతం తన మార్కును పదిలం చేసుకున్న అన్నానగర్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమం ఆలోచింపచేసింది. కేంద్రంలో బీజేపీ విమోచన దినోత్సవంలో అదరగొట్టింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవం అంటూ తెలియజెప్పింది. ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంతో ఇదెక్కడి తీరంటూ ప్రశ్నించింది. మూడు పార్టీలు మూడు విధాలుగా తమ ఆలోచనతో నేడు వేడుకల్లో పాల్గొంటే ఎటూ తేల్చుకోలేక ప్రజానీకం జరుగుతున్న హడావిడి చూస్తూ ఉండిపోయింది. పారడ్గ్రౌండ్లో బీజేపీ, పబ్లిక్ గార్డెన్లో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ భవన్ నుంచి గులాబీ పార్టీ తమకు నచ్చిన తీరులో వేడుకలు నిర్వహించి ఇదే నిజాం అంటూ తెలియజెప్పే ప్రయత్నం చేయగా ఇక మూడు పార్టీలు నేడు బిజీగా వేడుకలు నిర్వహించారు. కంటోన్మెంట్ పారడ్గ్రౌండ్ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆధీనంలో అట్టహాసంగా నిర్వహించారు. తెలంగాణ చరిత్ర మర్చిపోవద్దంటూ ఈ రోజు ముమ్మాటికి బందీ అయిన తెలంగాణకు అందిన విమోచనమే అంటూ తెలియజెప్తూ వేడుకలను కొనసాగించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన మరో మంత్రి బండి సంజయ్ పర్యవేక్షణలో అతిథులుగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ ఈటల రాజేంద్రతో పాటు పలువురు పాల్గొనగా మొదటగా జాతీయ జెండా ఎగరవేసి వేడుకలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కళాకారుల విన్యాసాలు, తెలంగాణ సంస్కృతిని తెలియజెప్పే శకటాలు, కేంద్ర బలగాల కవాతుల మధ్య వేడుకలు అట్టహాసంగా సాగగా పారిశుద్ధ కార్మికులను సన్మానించి వారి సేవలను కొనియాడారు. అమర జవాన్ల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం వేడుకలు ప్రారంభించగా కంటోన్మెంట్ బీజేపీ శ్రేణుల రాకతో పాటు నగరంలోని కాసయ్య శ్రేణులు ప్రజానీకం రాకతో విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఇంతటి మహత్తరమైనటువంటి పోరాటం, ఇంతటి వాస్తవమైనటువంటి చరిత్ర, చేసిన త్యాగాలు, బలిదానాలు, సాధించినటువంటి స్వాతంత్ర్యం గురించి దాచిపెట్టడం, మరి దానిని మరుగున వేయడం అంటే ఇంతకంటే దుర్గమార్గం ఇంకొకటి ఉండదు.
రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాదిరిగానే ఈరోజు ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. పబ్లిక్ గార్డెన్ లో ఇందుకు వేదికగా మారగా పార్టీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసి నేడు ప్రజాపాలన దినోత్సవం అంటూ తెలియజెప్పారు. పబ్లిక్ గార్డెన్ లో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాగా జాతీయ జెండాను ఎగురవేసి గౌరవందనం స్వీకరించి వేడుకలను ప్రారంభించారు. తాను పనిచేసే ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదంటూ ప్రతిపక్షులపై విమర్శన అస్త్రాలు సంధించడంతో పాటు డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామంటూ తెలియజేశారు. సెప్టెంబర్ 17 ఇకపై ప్రజాపాలన దినోత్సవం. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై మండిపడుతూ నేడు నిరసనతో తమ పోరాటాన్ని గులాబీ పార్టీ నిర్వహించింది. పార్టీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా నేతలు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించగా గులాబీ శ్రేణులు నేడు నిరసన కార్యక్రమాలతో అదరగొట్టేశారు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించి తమ నిరసనను బీఆర్ఎస్ అధినేతలను తెలియజేయగా ఇది 420 ప్రభుత్వం అంటూ తెలియజెప్పారు. తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నా, సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తిరిగి గాంధీ భవన్ పంపిస్తాం. అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీస్ లో ఇంట్లో పెట్టుకో. నిమజ్జన వేడుకల వేళ మూడు పార్టీలు మూడు రకాల కార్యక్రమాలతో వారి పార్టీ ఏమనుకుంటుందో తెలియజేయగా రెండు పార్టీలు సంతోషకరమైన దినంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిరసన రోజుగా నేటి రోజును తెలియజేయగా మొత్తానికి నేటి రోజు పార్టీలకు ఇలా గడిచిపోయింది. కంటమెంట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా రెపరెపలాడింది. ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా పార్టీ నాయకత్వం ఇచ్చిన పిలుపుతో నేతలంతా శ్రీ గణేష్ మాటతో క్యాంపు కార్యాలయంకి తరలిరాగా క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా మొదట జాతీయ పతాకాన్ని ఎగురవేసి జనగణమన ఆలపించడంతో పాటు ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన విజయమంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేశారు. మరాఠీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్లు అణచివేసి నిజాం నవాబు పాలనకు చరమగీతం పాడారని చరిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో పలు పార్టీలు ఉన్నాయంటూ కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. స్వాతంత్ర్యం తెచ్చింది తామే, తెలంగాణను అభివృద్ధి చేశామంటూ శ్రీ గణేష్ తెలియజేయగా కంటమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో సీనియర్ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పేర్లు మార్చి మా పార్టీలు ఉన్నవారని వీరవాదిగా చూపించి వాళ్ళేదో స్వతంత్రం తీసుకొచ్చినట్టు ఈ రోజు కొంత ఇచ్చేస్తున్నారు, కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యమవుతుంది. భవిష్యత్తు కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని విధంగా అభివృద్ధి కావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యమవుతుంది. కాబట్టి అందరు కాంగ్రెస్ పక్షంలో ఉన్నారు. అందరికీ ఈ రోజు ధన్యవాదాలు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా సీఓ మధుకర్ నాయక్ అధ్యక్షన జాయింట్ సీఓ పల్లవి విజయవంశీ సారథ్యంలో హెల్త్ సూపరింటెండెంట్ దేవేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మొదటగా పారేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా పారిశుద్ధ కార్మికులను ప్రత్యేకంగా సన్మానించారు. కంటమెంట్ కోసం విలీన దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక స్థానం ఏర్పాటు చేయగా బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ బాజపాయ, సీఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యులు రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. శానిటరీ సిబ్బందికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు విమోచన దినోత్సవానికి హాజరైన అతిథులు సెలవు కప్పి ప్రత్యేకంగా సన్మానించగా సన్మాన కార్యక్రమం అనంతరం ప్రత్యేక హెల్త్ క్యాంపును కంటోన్మెంట్ వర్క్ షాప్లో ఏర్పాటు చేశారు. నిత్యం రోడ్డుపై పరిశుద్ధ కోసం అనుక్షణం అన్ని చోట్ల కష్టపడే వారి ఆరోగ్య పరిస్థితిని ఉచిత ఆరోగ్య శిబిరం ద్వారా పరిశీలించుకునే అవకాశం కల్పించడంతో పాటు వారి ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా ఉచితంగా మందులు అందించారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీఓ మధుకర్ నాయక్ తెలిపారు. బర్త్డే బాయ్ ముప్పిడి మధుకర్ తన జన్మదిన వేడుకలు పురస్కరించుకుని అస్సాం గౌహతిలోని శ్రీ కామాఖ్యాదేవి శక్తిపీఠం అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం ఉండాలని వేడుకున్నారు. కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ అస్సాం రాష్ట్రంలో తన మిత్ర బృందంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారు. అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాలను దర్శించుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన ధర్మకర్త శేఖర్ ముద్రాజ్, మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్, ప్రవీణ్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, శ్రీనివాసులతో పాటు పలువురు తీర్థయాత్రలకు వెళ్లారు. ముప్పిడి మధుకర్ పుట్టినరోజు పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో వేడుకలను తోటి మిత్రులు నిర్వహించారు. తన జన్మదినం రోజు అమ్మవారి సన్నిధిలో ఉండడం తన అదృష్టమని ముప్పిడి మధుకర్ తెలిపారు. స్నేహితులంతా కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు ముప్పిడి మధుకర్కు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ముప్పిడి మధుకర్ కృతజ్ఞతలు తెలిపారు. ముప్పిడి మధుకర్ తీర్థయాత్రలో ఉండగా ఆయన కుమారుడు సిద్ధాంత్ తన తండ్రి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన పేరుతో కంటోన్మెంట్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్ఖానలోని ఆర్కే ఓల్డ్ ఏజ్ హోంలో ముప్పిడి మధుకర్ తన పుట్టినరోజు వేడుకలను ఓల్డ్ ఏజ్ హోంలో ఉంటున్న వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. తండ్రి అస్సాంలో ఉండడంతో ముప్పిడి సిద్దేశ్ తన తండ్రి పేరుతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓల్డ్ ఏజ్ హోంలో స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి ముప్పిడి మధుకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఎంతో మందికి తన వేద మంత్రాలతో భగవంతుడికి భక్తునికి దూతగా ఉండి భక్తుల మొక్కులను భగవంతునికి చేర్చే ఆ వేద పండితుడి జన్మదిన వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
వేద పండితులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ హేమంత్ శర్మ జన్మదిన వేడుకలను భక్తులు అట్టహాసంగా జరిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రేయోభిలాషులకు హేమంత్ శర్మ ఆశీర్వచనాలు అందించారు. యోగాంజనేయ స్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్ సారథ్యంలో ఆలయం బోయినపల్లిలోని నందమూరి నగర సమీపంలో ఏర్పాటు కాక వార్షికోత్సవ వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు. రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలకు సిద్ధం చేయక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కనుకుల జనార్దన్ రెడ్డితో పాటు అతిథిగా బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవులు పాల్గొన్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమానికి స్వీకరించుటగా స్థానికులతో పాటు వాహనదారులంతా ఈ వేడుకల్లో పాల్గొని విజయం తెచ్చేశారు. మొదట యోగాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కనుకుల జనార్దన్ రెడ్డితో పాటు పాండు యాదవులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా అంగరంగ వైభవంగా వేడుకలు సాగాయి. గతనాటి కంటే రెట్టింపుగా అన్నదాన కార్యక్రమానికి భారీగా భక్తులు తరలిరాగా అందరికీ లేదనకుండా భోజనాలు నిర్వాహకులు అందించారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గత ఏడాది కింద ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించగా ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఆలయంలో నేడు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా పలువురు దర్శించుకుని బోర్డు మాజీ విపి జంపన్న ప్రతాప్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా స్వామిని దర్శించుకున్న అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను నిర్వాహకులు అందజేశారు. కంటోన్మెంట్ రెజిమెంటల్ బజార్ లో ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదిన వేడుకలను బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మోదీ కట్అవుట్ ను ఏర్పాటు చేసి కేక్ కట్టింగ్లతో పాటు భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న అభివృద్ధి ప్రదాత అంటూ పాలాభిషేకాలతో నేతలు అదరగొట్టారు. ఓబీసీ మహంకాళి జిల్లా సిటీ ఈసీ మెంబర్ జిత్తు గుప్తా, సురేష్, నరేందర్ ముదిరాజ్, బలరాం ముదిరాజ్, రాహుల్, రామ్చందర్, రాజు, రవి, భాస్కర్లు ఒకటిగా ఈ వేడుకలకు శ్రీకారం చుట్టగా ప్రధాని మోదీ చిత్రపటం ముందు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పాలాభిషేకాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్, డివిజన్ అధ్యక్షుడు అత్తిలే వీరవర్ధన్లు పాల్గొని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓవైపు పార్టీ పెద్దలతో కలిసి విమోచన దినోత్సవ వేడుకలు, మరోవైపు ప్రధాని జన్మదిన వేడుకలు రెండింటా నేను సైతం అంటూ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ లోని నిర్వహిస్తున్న విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనడంతో పాటు వారితో కలిసి వేడుకలను వీక్షించారు. విమోచన దినోత్సవ విశిష్టతను తెలుపుతూ కేంద్రం అధీనంలో నిర్వహిస్తున్న వేడుకలపై ఆనందం వ్యక్తం చేయడంతో పాటు ప్రతి ఏడాది కేంద్రం అధీనంలోనే వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం ప్రధాని మోదీ పుట్టినరోజులో భాగంగా రెజిమెంటల్ బజార్లో నిర్వహించిన ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో అతిథిగా పాల్గొనడంతో పాటు కేక్ కట్ చేయించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు ప్రధాని పుట్టినరోజును పురస్కరించుకుని వేడుకలు నిర్వహిస్తున్న బీజేపీ నేతలను కొంత దీపికా నరేష్ అభినందించారు. ఆయన ఎటువంటి అవకాశాన్ని కూడా వదులుకోవటం లేదు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పార్టీ అధినేతలకు దగ్గరవ్వటంతో పాటు కంటోన్మెంట్ లో ఎంపీ ఈటలకు అతి సన్నిహిత నేతగా గుర్తింపు దక్కించుకుంటూ తన పర్యటనలు కొనసాగించారు. కంటోన్మెంట్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన విమోచన దినోత్సవ వేడుకలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలికా మల్లికార్జున్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొనడంతో పాటు ఈటల వెంట పలు కార్యక్రమాల్లో సందడి చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ల వెంట విమోచన వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఈటల వెంట నడుస్తూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా స్టేజీపై స్థానం సంపాదించుకుని కార్యక్రమాలను బాలికా మల్లికార్జున్ వీక్షించారు. నేతలకు స్వాగతం పలకటంతో పాటు వారు పలకరించగానే తన గుర్తింపును మరింతగా పెంచుకోవటానికి వారి వెంట నిలిచారు. నేడు ముమ్మాటికి విలీన దినోత్సవమే అంటూ బీజేపీ వెంటే తాము అంటూ టీడీపీ నేతలు కథం తొక్కారు. అమరవీరుల త్యాగాలను గుర్తుకు చేసుకుంటూ వారి పోరాటాల ఫలితమే నేటి తెలంగాణ అంటూ తెలుగు తమ్ముళ్లు తెలియజెప్పారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని క్లాక్ టవర్ వద్ద టీడీపీ నాయకుడు గౌరీశంకర్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపానికి నివాళుల కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా టీడీపీ నాయకులు టీఎన్ నరహరి, ఎం రాజు, ఎస్కే బాబు, నాందేవ్, దత్తన్న, నరసింగరావు, శంకర్, సునీల్, రాజుతో కలిసి అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు ఘన నివాళులు అర్పించడంతో పాటు వారి ఆత్మ బలిదానాలతోనే నేటి తెలంగాణ కల సాకారమయ్యింది అంటూ తెలియజేశారు. విమోచన దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి జై తెలంగాణ నినాదాలతో మార్మోగించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. బోయిన్పల్లి మైదానం వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలంగాణ నినాదాలతో మార్మోగించారు. ఉద్యమ నాయకుడు ప్రభు గుప్తా, అరుణ్ యాదవ్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు కంటోన్మెంట్ బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కంటోన్మెంట్ బోయిన్పల్లి ఎన్ఐఎంహెచ్ లో ప్రత్యేక విద్యార్థుల మధ్య వేడుకలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా వీల్ చైర్స్ గిఫ్ట్ ప్యాక్లను ఈటల రాజేందర్ అందజేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు బానుక నర్మదా మల్లికార్జున్ ఈటల వెంట ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్ఐఎంహెచ్ లో జరిగిన కార్యక్రమంలో పలువురికి వీల్ చైర్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీవీ రామ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో కంటోన్మెంట్ బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పికెట్ చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు విజయానంద్ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు నిర్వహించారు. సీనియర్ నాయకులు సతీష్, టోపీ శంకర్, వైశాలిని, రాజా, మల్లేష్, వీరవర్ధన్, హరిప్రసాద్, నగేష్, రాజేష్ యాదవ్, నర్సింగ్, యాకన్నా గౌడ్ తదితరులు పికెట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురికి స్వీట్లు పంచి ఫ్రూట్లను అందజేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయ వినాయకుడి రథోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. రథోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు బారులు తీరారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెలకొల్పిన గణనాథుడి విగ్రహంతో పాటు బొజ్జగణపయ్య విగ్రహాన్ని రథోత్సవంలో ఊరేగిస్తుంటారు. సికింద్రాబాద్ పురవీధి నుండి రథోత్సవం కొనసాగుతుంటుంది. భక్తి శ్రద్ధలతో కళాకారుల ప్రదర్శన మధ్య అత్యంత వైభవంగా గణనాథుని రథోత్సవం కొనసాగింది. సికింద్రాబాద్ గణపతి దేవాలయం నుండి మంగళవారం సాయంత్రం గణనాథుని శోభాయాత్రను ప్రారంభించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. దేవాలయం నుండి సికింద్రాబాద్ ప్రాంతాల మీదుగా రథోత్సవం కొనసాగింది. భక్తి శ్రద్ధలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్వామివారి రథాన్ని లాగారు. స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోలాటాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికంగా మారాయి. ఎటు చూసిన భక్త సందోహం మధ్య స్వామివారి రథోత్సవం ముందుకు సాగింది. పాటలకు అతీతంగా నాయకులు పాల్గొని స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. మౌన డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ సికింద్రాబాద్ గణపతి దేవాలయం నుండి ప్రారంభమైన స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి రథోత్సవంతో భక్తి శ్రద్ధలతో భజనలు, గీతలతో ముందుకు సాగారు. వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ముగియడం పట్ల కొంత దీపిక నరేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో జరిగే వినాయక చవితి వేడుకల్లో పార్టీలకు అతీతంగా నాయకులంతా కలిసిమెలిసి పాల్గొంటారు. స్థానిక పరిసర ప్రాంతాల మీదుగా రథోత్సవం వెళ్తుండటంతో స్థానిక నాయకులంతా ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. స్వామివారి రథోత్సవం ముందు భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ రథాన్ని లాగుతుంటారు. జేహెచ్ఎంసీ కార్పొరేషన్ మాజీ సభ్యుడి నరసింహముద్రాజ్ కుటుంబ సమేతంగా స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. రథం ముందు కళాకారులు చేసే ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయ రథోత్సవంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నందిగడ్డి రవి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం రథోత్సవంలో పాల్గొంటూ స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ తో పాటు పలువురు నాయకులు గణపతి దేవాలయ రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి రథం తమ ఇళ్ల వద్దకు చేరుకోగానే స్వామివారికి ఘనస్వాగతం పలుకు స్థానిక ప్రజలంతా పూజలు నిర్వహిస్తుంటారు. వినాయక నిమజ్జనం రోజు సికింద్రాబాద్ గణపతి దేవాలయం నుండి బయలుదేరి రథోత్సవాన్ని దర్శించుకునేందుకు స్థానిక పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు బారులు తీరుతుంటారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వినోద్ పర్యవేక్షణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా వినాయక చవితి వేడుకలను అత్యంత వైభవంగా పూర్తి చేశారు. పోలీస్ భారీ బందోబస్తు మధ్య రథోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది.
తన ఇంట వెలిచిన మట్టి గణపతిని ఆయన మనవడు నీటిలో నిమజ్జనం చేయగా నిమజ్జనానికి వెళ్తున్న పలు వినాయక మండపాలు కొలువుదీరిన గణపయ్యలను దర్శించుకుని బోర్డు మాజీ విపి జంపన్న ప్రతాప్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోయిన్పల్లిలోని చందులాల్ బౌలి బాపూజీ నగర్ తో పాటు పలు చోట్ల వినాయక మండపాలను సందర్శించడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు. అతిథిగా విచ్చేసిన జంపన్నను నిర్వాహకులు షాల్వా కప్పి సన్మానించడంతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలను నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో మౌళి, శేఖర్, జహంగీర్, కిరణ్ తో పాటు పలువురు పాల్గొనగా జంపన్న నివాసంలో వెలిసిన మట్టి గణపతిని ఆయన మనవడు తమ నివాసంలోని నీళ్ల తొట్టిలో నిమజ్జనం చేసి బాయ్ బాయ్ గణపయ్య అంటూ సాగనంపారు. కంసాని బజార్లో రుద్రా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూ కోసం అంతా పోటీ పడగా చివరికి రామగౌడ్ 3 లక్షలకు లడ్డూను దక్కించుకోగా రాణా ప్రతాప్ యువసేన ఆదరణలో ఏర్పాటు చేసిన లడ్డూను వడ్డ తేజు 75,000 రూపాయలకు సొంతం చేసుకున్నారు. అందరిలా డీజే సౌండ్లో యువత నృత్యాలు అసలుకేలే. గణనాథుని ముందు భక్తిని చాటేలా మంగళ వాయిద్యాలు, సన్నాయి డోలు, ఒగ్గు డోలు ప్రదర్శనతో భక్తి పాటలను పాడుతూ ఆ గణనాథుని నిమజ్జన శోభాయాత్రను కనుల పండుగ నిర్వహించారు. సనత్నగర్ నియోజకవర్గం రాంగోపాల్పేటలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ అరుణా శ్రీనివాస్ సారథ్యంలో ఏర్పాటు చేసిన బొజ్జగణపయ్య నిమజ్జన శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సీనియర్ నాయకుడు పిఎల్ శ్రీనివాస్, మల్లికార్జున్, అరుణా శ్రీనివాస్ తో పాటు పలువురు డివిజన్ పెద్ద మనుషులు గణనాథుని వెంట నిమజ్జనానికి తరలివెళ్లి ట్యాంక్ బండలో నిమజ్జన శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తిని చాటేలా కళాకారులు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశేష పూజలు చేసిన భక్తులు గణపయ్యను తల్లి ఒడికి చేర్చుతున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్లో ఏఎల్ ఆనంద్ నివాసంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపయ్యను నిమజ్జనానికి తరలించారు. 4వ వార్డు పికెట్లో యూత్ బాయ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన శోభాయాత్ర సందడిగా సాగింది. నిమజ్జనాన్ని పురస్కరించుకుని గణనాథుని వద్ద పెట్టిన లడ్డుకు వేలంపాట నిర్వహించారు. శివశంకర్, భార్గవి దంపతులు లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా బస్తీ పెద్దలు అశోక్, సుధాకర్, కిరణ్ తదితరులు వారిని సన్మానించి లడ్డును అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర సందడిగా సాగింది. 2వ వార్డు బేగంపేట్ లేడీస్ హాస్టల్ వద్ద వినాయకుడిని నెలకొల్పారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఆటపాటలతో గణనాథుని శోభాయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అడ్డగుట్ట, ఆజాద్ చంద్రశేఖర్ నగర్ రామాలయంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరునికి మంగళవారం ఘనంగా పూజలు జరిపారు. మహిళా భక్తుల కోలాటం నడుమ గణేష నిమజ్జనం నిమిత్తం ట్యాంక్ బండ్కు తరలించారు. నిర్వాహకులు పరమేష్, రాజ్ కుమార్, భూసారాజు, లత, చెన్నమ్మ, రమణమ్మ, ధనమ్మలు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు లాల్బజార్లోని గౌరీ గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డుకు భారీ డిమాండ్ ఏర్పడింది. నవరాత్రుల పూజల అనంతరం స్వామివారి లడ్డును వేలం వేశారు. 121,000 రూపాయలకు రాజేందర్ సింగ్, రాజేష్ సురేష్లు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా లడ్డు దక్కించుకున్న భక్తులను గౌరీ గణేష్ ఎయిర్లైన్స్ కాలనీ సభ్యులు ఘనంగా సన్మానించారు. పూజా కార్యక్రమంలో లాల్ బజార్ మహంకాళి దేవాలయ అడక్ కమిటీ చైర్మన్ మురళీ ముద్రాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. వినాయక మండపం వద్ద మహాహారతి పూజలు నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకుడు విజయరామరాజు స్టెప్పులతో ఆకట్టుకున్నారు. వినాయకుడి నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహేష్ అండ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విజయరామరాజు ఆహ్వానం మేరకు ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. సాయంత్రం జరిగిన నిమజ్జన కార్యక్రమంలో విజయరామరాజు పాల్గొని ఆకట్టుకునేలా స్టెప్పులు వేస్తూ ఆరాధించారు. కంటోన్మెంట్ 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భారత్ 10ల సంఖ్యలో వినాయకుడికి దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి 5వ వార్డులోని గడ్డమీది బస్తీ వినాయకుడి వద్ద లడ్డు వేలంపాటలో పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గజ్వెల్ భరత్ ను ఘనంగా సన్మానించారు. కాకాగూడ తదితర ప్రాంతాల్లో వినాయక మండపాల్లో పూజలు నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి సారథ్యంలో 6 మంది టీం సభ్యులు రక్తదానం చేశారు. మంజునాథ్, సర్వేష్, ప్రభాకర్, జగన్, లక్ష్మణ్, మహేశ్వరితో పాటు పలువురు పార్టీ కార్యాలయంలో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వారిని అభినందించారు. గణేష్ నవరాత్రుల్లో పూజలు అందుకుని నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథులను దర్శించుకుని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ భక్తి పారవస్యంతో మునిగితేలారు. డివిజన్లో తనకు అందిన ప్రతి ఆహ్వానానికి హాజరవుతూ మండప నిర్వాహకుల సన్మానాలు అందుకుంటూ భక్తి పరవశంతో మునిగితేలారు. వెస్ట్ మారడపల్లి, గండిమైసమ్మ దేవాలయం, దోబీబస్తీ, రెంజమెటల్ బజార్, సుభాష్ రోడ్ తదితర ప్రాంతాల్లో మండపాలలో కొలువైన గణనాథులను దర్శించుకుంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలను కొంత దీపికా నరేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెను ఘనంగా సత్కరించారు. వినాయకుడి నిమజ్జన శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని కొంత దీపికా నరేష్ సూచించారు. కంటోన్మెంట్ 4వ వార్డు క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి సామూహిక హారతి పూజ భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగాయి. గాంధీనగర్ మహిళలు పెద్ద సంఖ్యలో హారతి పూజలో పాల్గొన్నారు. చేతిలో దీపాలను వెలిగించి గణనాథునికి హారతిస్తూ పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు జరిగాయని గాంధీ కాలనీ క్రేజీ బాయ్స్ ఫ్రెండ్స్ సభ్యులు తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డులో పలు మండపాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల సతీష్ పలుచోట్ల పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండప నిర్వాహకులు ఆహ్వానంతో నిమజ్జనానికి తరలివెళ్తున్న గణనాథులను దర్శించుకుని పూజలు చేశారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు రావుల సతీష్ ను ఘనంగా సన్మానించారు. అంజీ, రీచార్జ్ నరసింహ, సాయి, లింగం, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మడ్ఫోర్ట్ అంబేద్కర్ హాట్స్ లో గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఉట్టుకొట్టడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించగా స్థానిక గుడిసెవాసులంతా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంబేద్కర్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటుతో పాటు నిత్య పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జనానికి తరలించగా బ్యాండ్ బాజా చప్పళ్లకు యువత నృత్యాలు చేస్తూ భక్తి శ్రద్ధల మధ్య ఆటపాటలతో అలరిస్తూ కలర్లు చల్లుకుంటూ వేడుకలు నిర్వహించారు. పోటాపోటీగా గుడిసెవాసులంతా చిన్న పెద్ద తేడా లేకుండా డీజే చెప్పులకు స్టెప్పులేస్తూ అదరగొట్టగా కార్యక్రమంలో సాంబా, అశోక్, రంగనాయకులు, మల్లికార్జున్, రంగప్ప, పాండురంగడు, మొగిలి, మనోజ్, చిరంజీవి, హరి, నాగేందర్, సిద్ధుతో పాటు ఆటో రిక్షా పుల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.